जर्नलिस्ट द्वारपुड़ चंद्रशेखर रेड्डी अनुचित व्याख्य खंडिस्तू पीठापुर निर्ग प्रिंट एलक्ट्रॉनिक प्रतिनिधि स्थानिक तहसीलदार कार्यालय रास्ता रोको निर्वहित పీఠాపురం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ విలేకరుల మీద అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. అక్రమ ఇసుక వ్యాపారులకు అండగా నిలుస్తూ జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రజా ప్రతినిధులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అక్రమంగా పెట్టిన కేసును ఎత్తివేయాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఠాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ విలేకరులు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం తహసీల్దార్ వారికి విలేకరుల పిఠాపురం నియోజకవర్గంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ కలిసి వినతిపత్రం సమర్పించాం. దానికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో అంటే 2-3 రోజుల క్రితం కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు విలేకరులకు సంబంధించి కొన్ని ఆయన చాలా ఇబ్బందికరమైన వాఖ్యలు ఆయన చేశారు. అది బహిరంగ ప్రెస్ మీట్లో. రెండు ఏంటంటే ఆయన చేసిన వాఖ్యలు అధికార దుర్వినియోగానికి అద్దం పట్టేలాగా ఉన్నాయి. రెండు, ఎవరో దొంగ ఇసుక వ్యాపారం చేస్తున్న వారిని విలేకరులు అడ్డుకుంటే వారిని చంపేయమని ప్రోత్సహిస్తున్నారు. రెండు, పురుగులు పుట్టినారు అంటే దొంగ ఇసుక వ్యాపారం చేసే వాళ్ళని ఆయన ఏమైనా సమర్థిస్తున్నారా? అలా సమర్థించడం కారణంగా జగనన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ నిర్వీర్యం అవుతుంది జిల్లాలో అనడానికి ఒక ఉదాహరణ ఆయన చెప్పిన వాక్యలే. రెండు, అట్ ది సేమ్ టైం దాన్ని అడ్డుకుని విలేకరులు చంపేయమంటే ఒక హత్యం చేయమని చేయడం ఎంతైతే నేరమో ప్రోత్సహించడం పురుగులు కూడా అంతే నేరం. మరి ఆయనపై జిల్లా యంత్రాంగం సుమోటుగా కేసుని నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండు, అట్ ది సేమ్ టైం ఒక కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే జిల్లాలో ఉన్న విలేకరులందరికీ కూడా రక్షణ కరువైందని మేము భావిస్తున్నాం. విలేకరులకి రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాకినాడలో సీవీఆర్ రిపోర్టర్ రవీంద్ర గారిపై కేసును అక్రమంగా బనాయించారు. ఎందుకంటే ఆయన ఒక స్టోరీ చేసినందుకు కేసును ఎంతవరకు పెట్టడం సమంజసం. పైగా ఆయన సిటీ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు చేస్తున్న వ్యక్తులు ఎవరన్నా వారి మీద ఏమి కేసులు లేవా? అంటే గతంలో కేసులు ఉన్నాయని చెప్పి బోల్డెన్ మీడియా సంస్థలు చూపిస్తున్నాయి. అటువంటి వారిని ప్రోత్సహించకూడదు, విలేకరులకు రక్షణ కల్పించాలా, రవీంద్ర గారిపై కేసులు తక్షణం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం.